కాటరాజు నేసాం అంట కదా కొంచెం ఆలస్యమైనా మంచి పని చేశాం ఎట్టగా ఎదురు తిరిగారు కదా ఆ బాజీరాను వదిలేసి నా దగ్గరికి వచ్చేయండి ఇక నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్ మమ్మల్ని వదిలేయండి మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు కాటరాజు పోతే బాజీరావు బాజీరావు పోతే ఇంకో గోచిరావు ఆవిడ పోతే ఇంకో రావు కాస్త కోస్త నా కింద పని చేయడమే బెటర్ ఏమంటావు ఏంట్రా ఒక ఆగ్రహుడి నేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా నీలాంటి లేబరదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే వేరే దారి లేదు హలో మొదలైందా మీ పోలీసు వాళ్ళు ఎవళ్ళో ఆ పక్క వెళ్ళకండి బాబు లీడరో ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట వెళ్ళి తమరు పోటీ ఏంటో చూపించు ఒక కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా రే ఒక్కడు కూడా మిగలకూడదు మొత్తం పిల్లలందరినీ వ్యాన్లో ఎక్కించండి తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి పోటుగాళ్ళ మా మీద తిరగబడతారా బాబు వాళ్ళు వదిలేండి బాబు వాళ్ళే తప్పు చేశారు బాబు వాళ్ళు పసిపిల్లలు బాబు వదిలేండి బాబు బాబు మీ కాళ్ళు మా పిల్లలు వదిలిపెట్టండి ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్ లో ఎగురుద్ది మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని ఎవరైనా విన్నారా నా మాట నేను మీలా ఏలవను బాజీరావు గారితో చేరిపోయాను ఉయ్యడం నా మీద కాదే మీ బతుకుల మీద చూసుకోండి ఈయన కొడుకున్న వదిలేనా చుడు చుడు వారు తప్పించుకుంటున్నాడు నువ్వెళ్ళు రే రారా బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు బాజీరావు గారిని అందరు రెక్కించండి ఒక్కడా కొడుకుని వదలొద్దు లోపలికెళ్ళరా భయపడద్దు భయపడద్దు ఎవరు బయటికి రాకండి ఇక్కడే ఉండండి బాజీరావు గారు నిద్రిస్తారా బాజీరావు గారిని కొడగల్లారా ఒక్కొక్కని చమణాలు తీస్తాయేమనుకుంటున్నారు రే ఆ గుడిసెల ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా ఎక్కించండి అది ఈ వ్యాన్ నిండిపోయిందండి ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను ఈ నాయలకి ఇలా సీతగాని బుద్ధిరాదండి వీళ్ళు ఇక్కడికెలా వచ్చారో నాకు తెలీదండి అమ్ముతాడండి నిజంగా నాకు తెలీదు ఒక్కడిని కూడా కాపాడలేకపోయానరా 12 ఏళ్ళు కలిసి బతికా ఈ చావతి మనం విడతీయడానికి మనం ఎప్పటికీ కలిసి ఉంటాం మన ఒక్క సత్తే
ఒకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నన్ను వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటే అడుగు. ఒక్క అడుగు, ఒక్క అడుగు, ఒక్క అడుగు. పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ ముగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయజంతో వచ్చినా, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్భ వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యం దిన సముద్య కిరణ విద్యుత్మణి ఖని ఛత్రపతి కచ్చంట జను తద్దిం తిరణ దిందిం దళిత నట ఛత్రపతి ఉన్ని వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణతి. ఈ రోజు నుంచి మీ అందరు బతుకులు మారాయి. రౌడీలకు సెల్యూట్లు, లీడర్లకు జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది.
ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు ముక్కడానికి కాదు. తలదించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు. తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారేక్క నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం ఛత్రపతి 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 అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న.